ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 2 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 2:17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. వ్యాఖ్యానాంశం: విశ్వాసం మరియు క్రియలు ఒక వైరుధ్యం. వ్యాఖ్యానం: ఈ వచనాల్లో యాకోబు చాలా గట్టిగా చెబుతున్న క్రియలు విశ్వాస క్రియలని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మనం రోమా 3:4, గలతీ 3 చదవాలి. అక్కడ మనం క్రియల మూలంగా గాక విశ్వాస మూలంగానే నీతిమంతులంగా చేయబడ్డామని అందరూ ఒప్పుకునేలా అపొస్తలుడైన పౌలు వివరించాడు. అయితే పౌలు ఇక్కడ ధర్మశాస్త్ర క్రియలను పూర్తిగా తొలగించేశాడు. ఈ విషయం మీద 2 అపొస్తలుల మధ్య ఘర్షణ వైరుధ్యం ఉందని చాలామంది భావించారు, కానీ అది నిజం కాదు. ఇప్పుడు మనం చూపించిన ఆ ప్రత్యేక విషయం మనం అనుకుంటున్న ఈ వైరుధ్యాన్ని తీసివేయగలుగుతుంది. 2 క్రియల గురించి మాట్లాడతారు, కానీ ధర్మశాస్త్ర క్రియలకు విశ్వాస క్రియలకు మధ్య చాలా భేదం ఉంది. పౌలు చెబుతున్న ధర్మశాస్త్ర క్రియలు మోషే ధర్మశాస్త్రానికి విధేయులై చేయవలసిన క్రియలు. వీటిని చేయడం ద్వారా దేవుని సన్నిధిలో నీతిమత్వాన్ని పొందొచ్చని భావించబడింది. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును అని ధర్మశాస్త్రం చెబుతోంది. ఈ క్రియలను చేయడం ద్వారా ఈ భూమి మీద జీవితం అందించబడిందని నిరీక్షింపబడుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల ఎవరూ ఈ లోకంలో జీవితాన్ని పొందలేకపోయారు. ఎందుకంటే యాకోబు చెప్పినట్టుగా ధర్మశాస్త్రంలోని ఏ ఒక్క విషయాన్ని చేయలేకపోయినా పూర్తిగా దోషులవుతారు. అందువల్ల స్వభావసిద్ధంగా మనం మరణశిక్షకు లోనయ్యాం. మరియు జీవం పొందాలని మనం చేసే ధర్మశాస్త్ర క్రియలను చేసినా అవి మృతమే. యాకూబు చెబుతున్న విశ్వాస క్రియలు అనేవి విశ్వాస జీవితం జీవించడం వల్ల ఉత్పన్నమయ్యే ప్రత్యేక వ్యక్తీకరణ మరియు ఫలించిన క్రియలు. పువ్వులు పండ్లు చెట్టు యొక్క శక్తిని స్వభావాన్ని తెలుపుతున్నట్టుగా విశ్వాస లక్షణాలను గురించిన అనేక రుజువులు ఉన్నాయి. అలాంటి క్రియలను ఏమీ చేయలేకపోతే మన విశ్వాసం ఒంటిదై మృతమైనదవుతుంది. సహోదరుడు FB హోల్ శుభములతో వందనాలు.